ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. వివాహ వేదిక కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పంట కలకాలం సుభిక్షంగా ఉండాలని చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. ఆ అభిప్రాయాల వేదికగా వివాహ బంధం పటిష్టంగా మారదు. అందుకు అనుభవజ్ఞ సలహాలు అవసరం. అలాంటి అనుభవజ్ఞురాలు అయిన శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు స్వతహాగా లాయర్ అయినా ప్రాక్టీస్ పక్కన పెట్టి మరీ 28వ ఏట నుంచి సమాజ సేవకు అంకితమై దేశవ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైవాహిక సంబంధిత కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ఆ క్రమంలో వేలాది జంటలను ఒక్కటి చేసిన అనుభవం వారిది. ఏ అంశాన్నైనా అనర్గళంగా మాట్లాడే జ్యోతి గారు తనకున్న పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలనే తపనతో ఈ రంగాల వైపు అడుగుపెట్టారు. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికి సమాజం పట్ల అవగాహన, వైవాహిక అంశాలపై విస్తృతమైన పరిశీలన అనుభవంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ముందుంటున్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు లైవ్ షోలో జొన్నలగడ్డ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ముందుగా మన కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండానమ్మా. తనూతు క్షేమం తపవదన సౌందర్యలహరీం పరీవాహ స్రోత సరణిమివ శ్రీవంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరి భారతిమిరాం ద్విషాం బృందై బందీకృత నవీనార్క కిరణం అన్నటువంటి చక్కటి శ్లోకంతో మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. ముందుగా మన సంస్థ ద్వారా అందించే సర్వీసులు కానీ ప్యాకేజీల గురించి కానీ ఒక్కసారి. తప్పకుండానండి. మన సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, అలాగే యువతకు కూడా అవగాహన కల్పించడం. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి వివాహం చేయటంలో అంత ఉత్సాహం చూపించటం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఏమైపోతున్నారు అంటే వారు ఇప్పుడే వివాహం చేసుకోను, మేము అనుకున్నది సాధించాక అన్న తర్వాత వాళ్ళు అనగానే తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇదివరకు ఆ పరిస్థితి ఉండేది కాదు. వయసు వచ్చి రాగానే వివాహం చెయ్యాలి అన్నటువంటి తాపత్రయం తల్లిదండ్రుల్లో కనిపించేది. మరి ఆ తపన అనేది కొంచెం తగ్గిందని ఖచ్చితంగా మనం చెప్పచ్చమ్మా. అందుకని మనము తల్లిదండ్రులకు ఒక రకంగా అవగాహన కల్పిస్తూ ఉంటాం. అమ్మ, మీ పిల్లలకి మీరు సరైన వయసులో వివాహం చేయండి. అమ్మాయిలకైతే 25 సంవత్సరాలలోపు వివాహం జరిగిపోయేటట్టు చూడండి. అదే అబ్బాయిలకైతే 27-28 సంవత్సరాల లోపల వారికి కూడా వివాహం చేసేట్టుగా చూడండి అని ఇటు తల్లిదండ్రులకి ఇటు పిల్లలకి కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాం. మరి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలేమంటున్నారు? పిల్లలు కూడా మేము అనుకున్నది సాధించాక, జీవితంలో మేము అన్నీ అమర్చుకున్న కారణాకే వివాహం చేసుకుంటామని పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, తొందరగా ముందుకు రావట్లేదు వివాహం చేసుకోవటానికి. మా కెరీర్ ముఖ్యము, మేము ఇంకేదో సాధించాలి, ఇంకో ఏదో స్థాయిలోకి రావాలి, లేకపోతే ఇంకో పెద్ద విల్లా కొనుక్కోవాలి, లేకపోతే ఒక బెంచ్ కార్ కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచనలతో ఏంటి పిల్లలు కూడా ఏంటి తొందరగా వివాహం పట్ల మక్కువ చూపట్లేదు. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా అవగాహన కల్పించడమ్మా, మీకు మీ కెరీర్ కంటే కూడా జీవితం చాలా ముఖ్యమైనది. ఏది అనుభవించాలన్నా కూడా మనము జీవితంలో ఇద్దరం కలిసి అనుభవిస్తేనే ఆ ఆనందం చాలా ఆనందదాయకంగా ఉంటుందని ఇటు తల్లిదండ్రులకి పిల్లలకి కూడా మనం అవగాహన కల్పిస్తూ వారిని ఒక రకంగా ముందుకు ప్రేరేపించడం అంటే ఇదివరకటి వివాహ వ్యవస్థని తీసుకురావటం అన్నది మన జ్యోతి మ్యాట్రిమోనీ .com అయి ఉండొచ్చు, మన హిందూ మ్యాట్రిమోనీ .net యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదివరకటి వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మన ముందు తరాలకి అందచేయటం అన్నది మన యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మా. మరి అలాగే మన వివాహ వేదిక చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ బంధువుల్లో కానీ, వాళ్ళ స్నేహితుల్లో కానీ ఎవరైనా కానీ వివాహానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన వాట్సాప్ నెంబర్కి 888-60-88-973 అన్నటువంటి నెంబర్కి వారి వివరాలు పంపించవచ్చు. అలాగే మనకి లైవ్లో కనిపిస్తున్నాయి కదా, పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ వివరాలు తెలియజేసినప్పటికీ కూడా మనం చక్కగా వాళ్ళకి ఎటువంటి అబ్బాయి కావాలి, ఎటువంటి అమ్మాయి కావాలి వివరాలన్నీ కూడా కనుక్కొని వారికి తెలియజేస్తాం. ఎందుకంటే కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు, ఊరికే కాల్ చేశామండి, లేకపోతే ఇంకేదో జాతకం అండి అంటారు. అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఇది మన వివాహ వేదికకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి అన్యదా వేరే ఫోన్లు కాకుండా వివాహాలకు సంబంధించే కనుక వాళ్ళు ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ సమయం వృధా కాదు, మనదే ఉంది, మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఏ ఫోన్లైనా మనం మాట్లాడతాం, సమయం చాలా విలువైంది కాబట్టి వారి సమయం వృధా కాకుండా ఉంటుంది. సో మన ప్యాకేజీల గురించి మనం ముందుగా ఇంకా విషయాలు తెలుసుకునే ముందు రెడ్డి కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చెప్తాం. అబ్బాయి పేరు వంశీ,
7/5/1993లో పుట్టాడండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేశాడు అబ్బాయి. బీటెక్ చేసే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 9 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు రణధీర్ రెడ్డి. 13/6/1982లో పుట్టాడండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి ఎంసీఏ చేశాడండి. హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. అబ్బాయికి వచ్చేసి 18 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు శ్రీనివాస్ రెడ్డి. 35 సంవత్సరాలు అండి. వీళ్ళు రెడ్డి కుటుంబానికి చెందినటువంటి వారు. డిగ్రీ చేశాడు అబ్బాయి. హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మరి అబ్బాయిల వివరాలు చూసాం కదమ్మా, అమ్మాయిల వివరాలు కూడా చూద్దాము. అమ్మాయి పేరు వినీల. 27/9/1990లో పుట్టిందండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేసి అమ్మాయి సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. అమ్మాయి పేరు లిఖిత. 23/10/1991లో పుట్టిందండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. అమ్మాయి పేరు రుచిక. 28/2/1997లో పుట్టిందండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేసి అమ్మాయి ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. చూశారు కదా రెడ్డి కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 3868089733ని సంప్రదించగలరు. మీరు వివరాలు మరియు ఫోటోగ్రాఫ్ కూడా మీరు మా వాట్సాప్కి అందజేసినట్లయితే మీకు తప్పకుండా మన జ్యోతి మ్యాట్రిమోనీ .com ద్వారా అయ్యుండొచ్చు, మన హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా అయ్యుండొచ్చు. చక్కటి సంబంధాన్ని మేము సూచిస్తాము. మేడం, మన సంస్థ ద్వారా ప్రొఫైల్స్ని మ్యాచ్ చేయడానికి మీరు ఎలాంటి విషయాలని పరిగణలోకి తీసుకుంటారు? ముందుగా వయసు అండి. ఇప్పుడు ఏదో ఒక ప్రొఫైల్ అబ్బాయిలది అమ్మాయిలది ప్రొఫైల్ రాగానే వయసుని ముఖ్యంగా పరిగణలోనికి తీసుకుంటాం. 5 సంవత్సరాల వయసు తేడాతోటి, అలాగే 5 ఇంచెస్ హైట్ తేడాతోటి, వయసు తేడా, హైట్ తేడా సగోత్రం కాకుండా, అలాగే చదువు ప్యాకేజెస్ అన్ని రకాలుగా కూడా చూసి మనం వాళ్ళకి రెండింటికి ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మనం మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అంటే మనం ఇప్పుడు మన దగ్గర అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. అన్ని రకాల ప్యాకేజెస్లోకి కూడా అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంది స్పెషల్ ప్యాకేజ్. ఈ స్పెషల్ ప్యాకేజీలో ఏంటంటే పూర్తిగా బాధ్యత మేమే స్వీకరించి, ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ, అంటే పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరించి, ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మాట్లాడుతూ వారికి వివాహం త్వరగా కుదిరేటట్టు చూస్తామండి. ఇది స్పెషల్ ప్యాకేజ్ అంటే అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడుతుంది కూడా ఈ స్పెషల్ ప్యాకేజీ. ఈ స్పెషల్ ప్యాకేజీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి త్వరగా వివాహం చేయడం కోసమే మనం ఈ ప్రొఫైల్ చదవటం కూడా. అంటే కొంతమందికి సందేహం కలగచ్చు, అయ్యో ఇదేంటండి మరి ప్రొఫైల్ చదివేస్తున్నారు, మా ప్రైవసీకి ఏమైనా భంగం కలుగుతుందేమో మా వ్యక్తిగత వివరాలన్నీ. అంటే నిజానికి మీరు గమనించండి, మీ ప్రొఫైల్ మీకు చదివినప్పటికీ కూడా అది మీ ప్రొఫైల్ అన్నటువంటి విషయం అర్థం కాకుండానే చదువుతాం. ఎందుకంటే పూర్తిగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక ప్రొఫైల్ ఉంటే మా అబ్బాయి ప్రొఫైల్ కానీ మా అమ్మాయి ప్రొఫైల్ కానీ ఎంతో మేము వేరే వాళ్ళది కూడా అలాగే అంతే కాన్ఫిడెన్షియల్గా ఉంచి వివరాలన్నీ కూడా బయటికి చదువుతాం. వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళకి చదివినప్పటికీ కూడా ఇది వాళ్ళదే అన్నటువంటి విషయము అవగతం కాకుండానే చదువుతాం. కాబట్టి ఇది కూడా గమనించగలరు. ఇలాగ స్పెషల్ ప్యాకేజీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి త్వరగా వివాహం చేయడం కోసమే మనము ఈ ప్రొఫైల్స్ అన్నీ కూడా చదవటం అన్నమాట. అలాగే లింగాయత్ కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు కిషోర్. 27/4/1988లో పుట్టాడండి. వీళ్ళు లింగాయత్ కులానికి చెందినటువంటి వారు. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అబ్బాయి హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. 7 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు మనోజ్ కుమార్. అబ్బాయి వచ్చేసి 17/9/1990లో పుట్టాడండి. వీళ్ళు లింగాయత్ కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి ఎంఎస్సీ చేశాడు. బెంగళూరులో పనిచేస్తున్నాడు. 11 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు కుమార్. 1/1/1988లో పుట్టాడండి. వీళ్ళు లింగాయత్ కులానికి చెందినటువంటి వారు. ఎంబీఏ చేసి అబ్బాయి మేనేజర్గా పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మరి లింగాయత్ కులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు చూసాం కదా, అమ్మాయిల వివరాలు కూడా చూద్దామండి. అమ్మాయి పేరు మౌనిక. 3/3/1990లో పుట్టిందండి. అమ్మాయిలు వీళ్ళు లింగాయత్ కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి ఎంఫార్మసీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. అమ్మాయి పేరు పల్లవి. 7/6/1995లో పుట్టిందండి. వీళ్ళు లింగాయత్ కులానికి చెందినటువంటి వారు. ఎంబీఏ చదివింది. ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. అమ్మాయి పేరు రమ్య. 7/9/1992లో పుట్టిందండి. వీళ్ళు లింగాయత్ కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి వచ్చేసి ఎంటెక్ చేసింది. అమ్మాయి కెనడాలో పనిచేస్తుంది. చూశారు కదా లింగాయత్ కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 3868089733ని సంప్రదించగలరు. అలాగే మన సంస్థ ద్వారా చేసేటటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే ముఖ్యంగా పురోహితులకి అర్చకులకి గణపాఠీలకి వివాహం చేయటం కూడా అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా హల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, బ్యాంక్ ఆఫీసర్ అయి ఉండాలి, ఇంకేదో ఐఏఎస్ ఐఆర్ఎస్ క్యాడర్లో ఉండాలని కోరుకుంటున్నారే కానీ
పురోహితులకి అర్చకులకి ఘన పార్టీలకి ఇద్దామన్నటువంటి ఆలోచన వారికి ఉండట్లేదు. మరి ఈ రకంగా ఆలోచిస్తే వాళ్ళు కనుక వాళ్ళు వృత్తి ధర్మాన్ని వదిలేశారనుకోండి, వాళ్ళు కనుక వాళ్ళ వృత్తి ధర్మాన్ని కనుక వదిలేస్తే మన సనాతన ధర్మం కుంటుపడుతుంది. ఏ రకంగా కుంటుపడుతుందంటే, మరి వాళ్ళందరూ కనుక ఉద్యోగాలు వదిలేశారనుకోండి, వాళ్ళు చేసే వృత్తిని వదిలేసి ఉద్యోగాన్వేషణలో పడితే వాళ్ళు ఉద్యోగం సంపాదించడం చాలా సులువైనటువంటి మార్గమే. మరి ఇలాగా ఉద్యోగం కనుక వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తే మరి మనకి మంచి కార్యక్రమాలు చేసేది ఎవరు, వివాహాది శుభకార్యాలు చేయించేది ఎవరు, అలాగే ఉపనయనారాధులు చేయించేది ఎవరు, ఏ కార్యక్రమం చేయాలన్నా వాళ్ళు ఉండాల్సిందే కదా. అలాగే ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఉత్తమ గతులు పొందాలన్నా వాళ్ళు ఉండాల్సింది. మరి అలాంటి సందర్భంలో వీళ్ళు వాళ్ళ వృత్తి ధర్మాన్ని వదిలేస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాం. కాబట్టి సనాతన ధర్మం అనేది కుంటుపడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి సనాతన ధర్మం కుంటుపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? ఇది ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి సనాతన ధర్మం కాపాడడం అన్నది మన అందరి బాధ్యత. కాబట్టి మనందరం కూడా నేను సైతం అంటూ మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక చేయి వేసామనుకోండి, చాలా చక్కగా, అంటే మా అమ్మాయిని మేము వాళ్ళకి ఇస్తే తప్పేంటి అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే తప్పకుండా మనం కూడా మన సనాతన ధర్మం నిలిపినటువంటి వాళ్ళలో మనం ఒకళ్ళం అవుతాము. ఈ నేపథ్యంలోనే మన పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి వివాహం చెయ్యాలి అని మన మీడియా మాధ్యమాల ద్వారా అనేక రకాల ప్రచార సాధనాల ద్వారా, మన ఫేస్బుక్ అయ్యుండొచ్చు, వాట్సాప్ అయ్యుండొచ్చు, మన మామూలు నార్మల్ మీడియా అయ్యుండొచ్చు, టీవీ ఛానల్స్ ద్వారా అయ్యుండొచ్చు, అనేక మీడియా మాధ్యమాల ద్వారా అందరూ ముందుకు రావాలి. ఎవరికైతే ఆసక్తి ఉందో ఇలాగ పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి వారి అమ్మాయిని ఇవ్వటానికి, నిజానికి ఆదాయం కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అంత ఆదాయము ఉంటుంది, నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళు కొనుక్కోక్కర్లేదు, అనేక రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి మీ అమ్మాయిని ఇవ్వండి. అలాగే వాళ్ళకి భార్యాస్థానం విలువ తెలుసు కాబట్టి డైవోర్స్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ గమనించి మనం కూడా ముందుకు వచ్చామనుకోండి, ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే మన సివిఆర్ ఓం ఛానల్ ద్వారా కూడా మనం వాళ్ళని అభినందించవచ్చు. ఎందుకంటే అలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళని మనం అలాగ అభినందిస్తూ వెళ్ళామనుకోండి, తప్పకుండా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఎంతోమంది ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అవును మేడం, ప్రొఫైల్స్ చూద్దామా మేడం? తప్పకుండానమ్మా. అలాగే పద్మశాలి కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు ప్రసాద్, 8/3/1998 పుట్టాడండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి బీటెక్ చేసి ఎంఎస్ చేసి యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అబ్బాయి పేరు హరి, 7/9/1986 పుట్టాడండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. 8 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు మహేష్, అబ్బాయికి 30 సంవత్సరాలండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేసి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, చక్కటి ఆదాయం ఉంది. మరి అబ్బాయిల వివరాలు చూసేసాం కదండి, మరి అమ్మాయిల వివరాలు కూడా చూసేద్దామండి. అమ్మాయి పేరు శిరీష, 11/9/1994 పుట్టిందండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేసింది, బీటెక్ చేసి అమ్మాయి బెంగళూరులో పనిచేస్తోంది, చక్కటి ఆదాయం ఉంది. అమ్మాయి పేరు వనిత, 10/12/1993 పుట్టిందండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి డిగ్రీ చదివింది, ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. అమ్మాయి పేరు కవిత, 15/11/1992 పుట్టిందండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. ఎంటెక్ చేసింది, లెక్చరర్గా పనిచేస్తుంది, చక్కటి ఆదాయం ఉంది. చూశారు కదా పద్మశాలి కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 3886088973ని సంప్రదించగలరు. నిజానికి అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే అబ్బాయి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారు త్వరపడి వారి పిల్లలకి కనుక సరైనటువంటి వయసులో వివాహం చేయాలి అనుకుంటే వాళ్ళు సంప్రదించాల్సినటువంటి మన వాట్సాప్ నెంబర్ మన జ్యోతి మ్యాట్రిమోనీ .com కానీ అలాగే హిందూ మ్యాట్రిమోనీ .net కానీ వాళ్ళు సంప్రదించి తప్పకుండా వారి బంధువులకై ఉండొచ్చు, వారి బిడ్డలకై ఉండొచ్చు, వారి స్నేహితులకై ఉండొచ్చు, చక్కటి సంబంధాన్ని పొందవచ్చండి. అలాగే కొంతమందికి సందేహం కలగవచ్చు, ఇది ఒక ఇండియాలోనైనా మన భారతదేశంలోనైనా వీళ్ళు సంబంధాలు చూసేది కాదండి, మనం దేశ విదేశాలు కూడా వస్తాయి, దేశ విదేశాలు. ఇప్పుడు మనం కూడా చాలా ప్రొఫైల్స్ యుఎస్లో ఉన్నాం కూడా చదివాము. కాబట్టి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు సిటిజన్స్ కెనడా అయిండొచ్చు, యుఎస్ఏ అయిండొచ్చు, ఆస్ట్రేలియా అయిండొచ్చు, యూకే అయిండొచ్చు, ఎక్కడి నుంచి అయినా మనకు క్విక్ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా ఉంటుందా మేడం? ఇట్లా 10 రోజులకు వచ్చి నెలలో వెళ్ళిపోతామని కూడా వస్తుంటారు. కొంత అలాగా చేసినవి ఉన్నాయమ్మా. అదే ఈ రోజు రిజిస్టర్ చేస్తే ఎలాగంటే, ఒక అబ్బాయిది దాదాపు 12 ఏళ్ల క్రితము ఒక అబ్బాయి వివాహం మన ద్వారానే నిశ్చయమైంది. మన ద్వారానే నిశ్చయమైన తర్వాత
అబ్బాయి అమ్మాయి నిశ్చితార్థము అనేసి ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున అందరూ కూడా వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి ఉన్నట్టుండి అమ్మాయి ఏమంది, నాకు ఈ సంబంధం వద్దు అని అమ్మాయి అనేసరికి అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ అమ్మగారు ఏమో వచ్చి అమ్మో నాకు బీపీ పెరిగిపోతుందమ్మా, నాకు గుండెల్లో నొప్పి వచ్చేస్తుందమ్మా, ఎలాగైనా కానీ ఇప్పుడు త్వరగా వివాహం చేసేయాలి మా అబ్బాయికి అంటే ఆవిడ్ని అలా కూర్చోపెట్టి కొంతమంది అమ్మాయిలతో మాట్లాడి అదే నిశ్చితార్థ ముహూర్తానికి ఆ వివాహం నిశ్చయమయ్యేటట్టు ఒక 2 రోజుల తర్వాత, మరి ఇద్దరు నక్షత్రాలు కురవాలి కుదరాలి కదా, ఆ ఇద్దరు నక్షత్రాలు కుదిరేటట్టుగా వారికి మళ్ళీ ముహూర్తం పెట్టడం జరిగింది నిశ్చితార్థానికి. కాబట్టి ఇలాగ చేసినవి చాలా ఉన్నాయమ్మా. కాకపోతే ఇదివరకటి పరిస్థితుల్లో అంటే తొందరగా అమ్మాయి తల్లి తొందరగా ఒప్పుకునేది ఒక సంబంధం విషయంలో ఏదైనా చెప్పి మంచి కుటుంబం అంటే అని. ఇప్పుడు ఒక సంబంధం విషయంలో మనం ఒప్పించడమే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులను అయిండొచ్చు, అబ్బాయి తల్లిదండ్రులను అయిండొచ్చు, ఒక సంబంధం చెప్పి వాళ్ళని ఒప్పించడమే మాకు పెద్ద కత్తి మీద సామలాగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఇదివరకటి పరిస్థితులు అయితే నిమిషంలో కుదిర్చినవి ఉన్నాయి. ఒకటో వివాహమే కాదు, రెండవ వివాహంలో కూడా అలాగ చేసినవి ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వివాహమైనా కానీ మీరు కనుక చక్కగా నా చాలా నమ్మకంతో మన జ్యోతి మ్యాట్రిమోనీ .com అయిండొచ్చు, మన హిందూ మ్యాట్రిమోనీ .net కానీ సంప్రదించినట్లయితే వారి పిల్లలకి వారి స్నేహితులకి వారి బంధువులకి చక్కటి జీవిత భాగస్వామిని మేము చూసి పెడతాము. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టయితే మా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాళ్ళ వివరాలను మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ 888-6088-973కి వాట్సాప్ చేయొచ్చు. అలాగే మేడం స్టూడియోలో లైవ్లోనే ఉన్నారు, మాట్లాడాలనుకునే వాళ్ళు వెనకాల స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు మేడం. అలాగే పెళ్లి గురించి కాకపోతే పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ గురించి పక్కన, జనరల్గా ఒక భర్త కానీ ఒక భార్య కానీ ఎట్లా ఉండాలి, ఎట్లాగా మసులుకుంటే వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత బాగుంటుంది అంటారు మీ మాటల్లో, మీ అనుభవం అంటే అనుభవం కంటే కూడా మన అనుభవం చెప్తే మన వ్యక్తిగతమైనటువంటి అనుభవాల కంటే కూడా అమ్మా మనం ప్రామాణికంగా కొన్ని విషయాలను తీసుకొని కనుక మనం తెలియజేస్తే చాలా చక్కగా వాళ్ళ దాంపత్య జీవితాన్ని, ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నటువంటి వారు కొత్తగా వివాహం చేసుకున్న వారు కూడా చక్కటి జీవితాన్ని అనుభవించవచ్చు. మేడం ఒక కాల్ రెడీగా ఉంది, ఇలా కాల్ మాట్లాడదాం. హలో హలో చెప్పండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. మీ పేరండి? పేరండి సాట్లూరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాస్ గారు ఎవరి కోసం సంబంధం చూస్తున్నారు? అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి గురించి జ్యోతి గారితో మాట్లాడండి. మా పేరు కుమారి అండి, ప్రేమ కుమారి. కుమారి గారు మాట్లాడండి. అమ్మా జయ శ్రీరామ్ అమ్మా, చెప్పండి కుమారి గారు, మీ అబ్బాయి వయసు ఎంత? ఏమా అబ్బాయికి సంబంధం చూద్దామనండి. అదే అబ్బాయి వయసు ఎంతమ్మా? అబ్బాయికి 27 వచ్చిందండి. ఏ కులానికి చెందిన వారు? 27 సంవత్సరం అండి. ఏ కులానికి చెందిన వారు? వయసస్ అండి. ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి అండి మామూలుగా డిగ్రీ అయిపోయింది. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా వ్యాపారం చేస్తున్నాడా? మేరా కంపెనీలోని డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్నాడు. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 28 అండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఉద్యోగమే కానీ రిటైల్ మార్కెట్. ఏంటమ్మా? ఉద్యోగమే కానీ మీరు టీవీ చూడకుండా మాట్లాడండి కుమారి గారు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 888-6088-973కి అందచేసినట్లయితే తప్పకుండా మీ అబ్బాయికి మేము చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. ఇందాక విషయం చెప్తున్నారు. దంపతులు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఎవరమ్మా? సీతారాములు. సీతారాములు. మరి సీతారాముల యొక్క అన్యోన్యతని కనుక మనము ఒకసారి గుర్తు చేసుకున్నామనుకోండి, ఏ దంపతులైనా కానీ చిన్న చిన్న విషయాలకి విచలితులైపోయి అయ్యో నాకు ఇంత కష్టం వచ్చేసింది, నా భర్త ఇంత కష్టపెడుతున్నాడు అంటూ ఇంటి నుంచి వెళ్ళిపోవడం కానీ నా పుట్టింట్లోనే సుఖంగా ఉంది అని కానీ వెళ్ళిపోవడం అంటూ ఉండదు. అలాగే భర్త కూడా అంతే, ఒక ఆడపిల్లే కాదు, మరి భర్తది కూడా చెప్పాలి కదా. మరి కంటికి ఎన్నో అందంగా కనిపించవచ్చు, కానీ ఎన్ని అందంగా కనిపించినప్పటికీ కూడా ధర్మబద్ధంగా మనం జీవించాలి అంటే ధర్మపత్నినే మనం భార్యగా స్వీకరించాలి, కానీ కంటికి కనిపించినటువంటి ప్రతి అందాన్ని మనం కోరుకోకూడదు అని మనం రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాలి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము రత్నాపురం అండి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, కరీంనగర్. జ్యోతి గారితో మాట్లాడండి, ఎవరి కోసం సంబంధం చూస్తున్నారు? మా బాబు కోసం అండి. జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మ జయ శ్రీరామమ్మ, చెప్పండి, మీ మనవడి కోసం అన్నారా? మా కొడుకు అండి, మా అబ్బాయి అండి. మీ అబ్బాయి కోసం? మీ అబ్బాయి వయసు ఎంతమ్మా? 30 సంవత్సరాలు అండి. ఏ కులానికి చెందిన వారు? వైష్ణవులం. ఏం గోత్రం అండి? కౌండిన్య గోత్రం అండి. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? అయితే ఇది పాఠశాల జీవస్వామి దగ్గర చదువుకున్నాడండి. పౌరాయత్వం చేస్తాడు, గుడి ఆర్థికత్వం చేస్తున్నాడు, ప్రతిష్ట అవన్నీ చేస్తాడండి. ఎంత ఆదాయం వస్తుంది మా అబ్బాయికి? నెలకండి, నెలకు 20,000-30,000 వస్తాయండి. దాదాపు పౌరాయత్వం, గుడి పూజలు. ఓకే అమ్మ, మీ కాబయ్య కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఒక వైష్ణవుల్లోనే చూస్తున్నారా, ఎవరైనా పర్లేదా? వైష్ణవులండి, వైష్ణవుల రామల కులానికి సంబంధించింది, ఏ కులమైనా సరే అండి, బ్రాహ్మణులకు సంబంధించింది. సరే అమ్మ, వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ చేతాని వాళ్ళు కానీ అమ్మాయి మామూలు ఇంటి పట్టున ఉండి వంట వారపు చేసుకుంటే చాలు మాకు. చేతాని శ్రీ వైష్ణవులు కూడా చూస్తారమ్మా? చూస్తామండి. ఓకే అమ్మ, మీరు ఏం చూస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 888-60-88-973కి అందచేయండి. తప్పకుండా మీ అబ్బాయికి చక్కటి జీవిత భాగస్వామిని సూచిస్తాము. తప్పకుండా. మీరు ఇందాక చెప్పింది దాని గురించే. ఇప్పుడు దంపతులు అనగానే అమ్మ, ఇప్పుడు మనకి సీతమ్మ తల్లి ఉంది, భర్తకి అంత కష్టం వచ్చింది. అంత కష్టం అంటే ఏ స్త్రీ కూడా కష్టపడాలి అని ఎవరు అనుకోరు కదండి. కోరుకోరు, ఎవరు కూడా కష్టాన్ని కోరి తెచ్చుకోరు, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా నేను సుఖంగా ఉండాలి, ఏసీలోనే కూర్చోవాలి అనే కోరుకుంటాం. ఎండాకాలం దాకానే నేను చక్కగా ఏసీలో ఉండాలి, ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఎండకి కందిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. మరి ఆ తల్లిలో సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. మరి జనక మహారాజు గారి గారాల పట్టి, అంతటి గారాల పట్టి అయినటువంటి ఆ సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారు కైకమ్మకి ఇచ్చినటువంటి వరాల వల్ల అడవులకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పరిస్థితి వస్తే మామూలుగా అయితే స్త్రీ ఏం చేస్తుంది? మీ నాన్నగారు ఆవిడకి వరాలు ఇవ్వడం ఏంటి, ఆవిడ వరాలు అడిగితే మీ నాన్నగారు ఇచ్చేయటం ఏంటి అంటూ మీరు దానికి ఒప్పుకొని మీరు ఎలా తల ఉంచుకొని వచ్చారండి? పదండి, నేను అడుగుతాను, మామగారు నాకు ఎట్ట ఇచ్చారు, మనకి రాజ్యాన్ని ఇవ్వడం అనడానికి ఆయన ఎవరు అంటూ భర్తని ఒక రకంగా రెచ్చగొట్టేట్టు మాట్లాడి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా చులకనగా మాట్లాడుతూ, వచ్చినటువంటి కష్టానికి చాలా బాధపడిపోతూ, నేను నా పుట్టింటికి వెళ్తా, ఇలాంటివన్నీ మా పుట్టింట్లో అలవాట్లేదు అంటూ ఆ తల్లి వెళ్ళిపోయేది. కానీ ఆవిడ అలా చేసిందా చేయలేదే? చేయలేదు. అమ్మా, దీని గురించి మాట్లాడే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామకృష్ణ అండి, ఖమ్మం నుంచి. రామకృష్ణ గారు ఎవరికి సంబంధం చూస్తున్నారు? మా బాబుకి అండి. జ్యోతి గారితో మాట్లాడండి. జై శ్రీరామ్ అండి, చెప్పండి రామకృష్ణ గారు, మీ అబ్బాయి వయసు ఎంతమ్మా? మా అబ్బాయి వయసు 26 సంవత్సరాలు. ఏంటమ్మా? 26 సంవత్సరాలు. ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మణ్స్. బ్రాహ్మణ్స్ అండి. ఏం చదువుకున్నారు అబ్బాయి? ఎంబీఏ అయిపోయింది, కెనరా బ్యాంకులో ఉద్యోగం. మీ గోత్రం అమ్మా? విశ్వామిత్ర గోత్రం. మీరు ఏ శాఖకు చెందినటువంటి వారు? ఋగ్వేదులు. కొంచెం గట్టిగా చెప్తారా? ఋగ్వేదులు, ఋగ్వేది. ఏ శాఖ అండి? ఋగ్వేది అండి, ఋగ్వేదులు. ఏదో ఋద్వేన్ ఏదో అంటున్నారు మేడం. సరే అండి, ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు అబ్బాయి? మా అబ్బాయి బెంగళూరు. ఎంత ఆదాయం ఉంటుందండి? నెలకు 30,000. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? చదువుకోదు ఉండాలి. సరే రామకృష్ణ గారు, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 888-60-88-973కి అందచేయండి. తప్పకుండా మీ అబ్బాయికి మేము చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. అలాగే ఫోన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల యొక్క పూర్తి వివరాలని, మీ పిల్లదైండొచ్చు, స్నేహితులదైండొచ్చు, బంధువులదైండొచ్చు, పూర్తి వివరాలని మాకు స్పష్టంగా చెప్పినట్లయితే, మీరు ఉత్సాహంగా చెప్తే మేము కూడా ఉత్సాహంగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వివాహం అంటే చిన్న విషయం కాదు కదా. ఎవరికి మనం వివాహం చేయాలని తలపెట్టినా ఆ ఉత్సాహం అనేది మనకి మాటల్లోనే కనిపించాలి. ఆ మాట
కూడాలో అంత స్పష్టత ఉండాలి, ఆ ఉత్సాహంతో కూడా కనుక మీరు మాట్లాడితే మీకు కూడా అంత ఉత్సాహం ఉంది, మా పిల్లలకి పెళ్లి చేసేయాలి అన్నటువంటి ఉత్సాహం ఉందని మాకు కూడా తెలుస్తుంది. మేము కూడా అంతే రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా మాట్లాడగలుగుతాం. కాబట్టి ఈ ప్రేక్షకులందరూ కూడా చాలా ఉత్సాహంగా స్పష్టమైనటువంటి వివరణతోటి, అంటే మీకు ఎలాంటి శాఖ కావాలి, మీరు ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నారు, వీటన్నిటితో కూడా కనుక మీరు మాట్లాడినట్లయితే మనకి ఒక సంబంధం మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ కూడా చాలా సులువుగా ఉంటాయి. అవును, కరెక్ట్. ప్రొఫైల్స్ చూద్దామా మేడం? తప్పకుండానమ్మా. క్షత్రియ కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దామండి. ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాము. అబ్బాయి పేరు శ్రీకాంత్, 23/1/1991 పుట్టాడండి. వీళ్ళు క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేశాడు అబ్బాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, చక్కటి ఆదాయం ఉంది. అబ్బాయి పేరు శ్రీకాంత్, 9/8/1986 పుట్టాడండి. వీళ్ళు క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. ఎంబీఏ చేశాడు అబ్బాయి, బిజినెస్ చేస్తున్నాడు, చక్కటి ఆదాయం ఉంది. అబ్బాయి పేరు మోహనకృష్ణ, 17/11/1995 పుట్టాడండి. వీళ్ళు క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేశాడు అబ్బాయి, వచ్చేసి చక్కటి బ్యాంక్లో పనిచేస్తున్నాడు, చక్కటి ఆదాయం ఉంది. మరి అబ్బాయిల వివరాలు చూసేసాం కదా, అమ్మాయిల వివరాలు కూడా చూసేద్దామండి. అమ్మాయి పేరు పావని, 8/11/1994 పుట్టిందండి. వీళ్ళు క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. ఎంఎస్సీ చేసింది అమ్మాయి, కాలేజీలో పనిచేస్తుంది. అమ్మాయి పేరు శిరీష, 13/1/1992 పుట్టిందండి. వీళ్ళు క్షత్రియులండి, బీఎస్సీ చేసింది, ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. అమ్మాయి పేరు ప్రవీణ, 31/1/1991 పుట్టిందండి. వీళ్ళు క్షత్రియులండి, బీఎస్సీ ఎంఎస్సీ చేసి అమ్మాయి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది, చక్కటి ఆదాయం ఉంది. చూశారు కదా క్షత్రియ కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 3860889733 సంప్రదించగలరు. కాల్ తీసుకుందాం మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నరేష్ కుమార్ అండి, ఖమ్మం నుంచి. నరేష్ కుమార్ గారు ఎవరికి చూస్తున్నారండి సంబంధం? మాట్లాడండి, జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మా జై శ్రీరామ్, చెప్పండి మీ వయసు ఎంత? జై శ్రీరామ్ జ్యోతి గారు. ఎక్కడి నుంచి మాట్లాడతారు? కొంచెం క్లియర్ గా మాట్లాడతారా, గట్టిగా క్లియర్ గా? నా వయసు 28 సంవత్సరాలు అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు నరేష్ కుమార్. ఏం చదువుకున్నారమ్మా? బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాను. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? హైదరాబాద్ లో. ఎంత ఆదాయం వస్తుందండి మీకు? నెలకి ఒక 50,000 ఆదాయం వస్తుంది. ఏ కులానికి చెందినవారమ్మా? పద్మశాలి. కాపు కులానికి. పద్మశాలి. పద్మశాలి. మీరు కాబోయే అమ్మాయి మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారమ్మా? ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఇంకా జాబ్ చేసినా పర్లేదు, జాబ్ చేసినా ఓకే. ఇంకా మంచి ఫ్యామిలీ నుంచి ఒకటే జాబ్ చేస్తూ ఉండాలి అమ్మాయి. జాబ్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఓకే, ఏజ్ తేడా ఎంత ఉండాలనుకుంటున్నారు? ఏజ్ 5-6. మీరు స్పష్టంగా చెప్పాలండి, కొంచెం గట్టిగా స్పష్టంగా. మీ రిక్వైర్మెంట్స్ ని కొంచెం గట్టిగా స్పష్టంగా కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ మాటల్లో గట్టి స్పష్టంగా చెప్తే కనుక చాలా బాగుంటుందండి. 7 ఇయర్స్ కన్నా తక్కువ. 7 ఇయర్స్ లోపు ఉండా. వెరీ గుడ్. ఏం చదువుకొని ఉండాలనుకుంటున్నారు? ఏదైనా ఓకే అండి. ఏ డిగ్రీ అయినా పర్లేదా? ఓకే. ఉద్యోగం చేయాలంటున్నారా? అవునండి. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 3860889733 అందచేయండి. తప్పకుండా మేము మీకు చక్కటి జీవిత భాగస్వామిని సూచిస్తాము. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు. ఎవరి కోసం చూస్తున్నారండి సంబంధం? పిల్లోడి కొరకు, అబ్బాయి కొరకు. జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మా జై శ్రీరామ్ అమ్మా, చెప్పండి మీ అబ్బాయి వయసు ఎంత అండి? 31 అమ్మా. ఎంతండి వయసు ఎంత? 31 అంట. ఏ కులానికి చెందినవారమ్మా? రెడ్లం అమ్మా, కాపలం. రెడ్డి రెడ్డి. ఏం చదువుకున్నారు అబ్బాయి? ఇంటర్. ఇంటర్ అండి. ఉద్యోగం చేస్తున్నారా? ప్రైవేట్ కంపెనీలో నంద్యాల చేస్తున్నాను అమ్మా. ఎంత ఆదాయం వస్తుందండి అబ్బాయికి? మరి నెలకి 25,000 ఇస్తారమ్మా. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మంచి సాంప్రదాయమైన కుటుంబం కావాలనుకుంటున్నాం. ఓకే ఓకే, తప్పకుండా అమ్మా. మీరు ఏం చేస్తారంటే
చక్కటి రిక్వైర్మెంట్ కోరుకున్నారో మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మన వాట్సాప్ నెంబర్ 888-6088-973కి అందచేయండి. తప్పకుండా మీ అబ్బాయికి చక్కటి జీవిత భాగస్వామిని సూచిస్తాము. ఇంకో కాల్ ఉంది మేడం, తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వనజావాణి, అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. వనజావాణి గారు ఎవరి కోసం చూస్తున్నారు సంబంధం? మా కూతురు లక్ష్మీ దుర్గ కోసం చూస్తున్నానండి. జ్యోతి గారికి చెప్పండి, మాట్లాడండి. అమ్మా జై శ్రీరామ్, చెప్పండి అమ్మా. వాణి వనజావాణి గారు, మీ అమ్మాయి వయసు ఎంత? మా అమ్మాయి వయసు 23. ఎంతమ్మా? 23 ఇయర్స్. ఏ కులానికి చెందినవారు? మత్స్యకార కులం అమ్మా. బెస్ట. ఏం చదువుకుందమ్మా మీ అమ్మాయి? అమ్మాయి బీఎస్సీ హార్టికల్చర్. ఉద్యోగం చేస్తుందమ్మా? లేదు లేదు, చేయట్లేదు. మీ కాబోయే అల్లుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? మా ఎంప్లాయ్ అయితే సరిపోతుంది అనుకుంటున్నానమ్మా, గవర్నమెంట్ ఎంప్లాయ్. అంటే ఉద్యోగం చేస్తూ ఉండాలా, బిజినెస్ అయినా పర్లేదా? బిజినెస్ అయినా పర్లేదు, ఉద్యోగం చేస్తున్నా పర్వాలేదు. ఓకే ఓకే, తప్పకుండానండి. మీరు చాలా గట్టిగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా. తప్పకుండా మీ అమ్మాయి మీ పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ 888-6088-973కి అందచేయండి. మీ అమ్మాయికి మన హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా చక్కటి సంబంధాన్ని చూద్దాము. మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు ప్రసాద్ మేడం, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు ఎవరికి చూస్తున్నారండి సంబంధం? మా అబ్బాయి మేడం. జ్యోతి గారితో మాట్లాడండి ప్రసాద్ గారు. ఏంటి మేడం? జై శ్రీరామ్ అండి. మీ అబ్బాయి వయసు ఎంత అండి? మేడం మా అబ్బాయి 24 ఇయర్స్ మేడం. ఏం చదువుకున్నారండి అబ్బాయి? బాబు ఎంకామ్ చేశాడు మేడం. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఉద్యోగం లేదు మేడం, బిజినెస్. బిజినెస్ చేస్తున్నారా? ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది అమ్మా? పర్ మంత్ మేడం. ఎంత డబ్బు వస్తుంది నెలకి? మాక్సిమం గా 91 లక్షల వరకు ఇన్కమ్ ఉంది మేడం. ఏ కులానికి చెందిన వారమ్మా మీరు? వాల్మీకి నాయుడు మేడం. మేము మీ కాబోయే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏ ఒక వాల్మీకి కులం నుండి చూస్తున్నారా, ఏ కులమైన పర్లేదు అనుకుంటున్నారా? ఎనీ ఎనీ మేడం. ఎనీ క్యాస్ట్? బలిజ నాయుడు. ఓకే అండి. ఇప్పుడు మీకు అంటే చదువు ఏమి ఉండాలనుకుంటున్నారు అమ్మాయికి? మీడియం ఇంటర్ ఉంటే చాలు మేడం. ఓకే అండి. మీరు ఏం చేస్తారంటే మనకు సాంప్రదాయం అంతే. తప్పకుండానమ్మా, చాలా చక్కగా చెప్పారు. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మన వాట్సాప్ నెంబర్ 888-6088-973కి అందచేయండి. తప్పకుండా మీకు మా హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. మరొక కాలర్ని తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. వరంగల్ అండి, వరంగల్. మీ పేరు? సమ్మయ్య గారు. సమ్మయ్య గారు. ఎవరికి చూస్తున్నారండి సంబంధం? అబ్బాయికి. అబ్బాయికి. జ్యోతి గారితో మాట్లాడండి. జై శ్రీరామ్. అమ్మ మీ అబ్బాయి వయసు ఎంత? 26. ఏ కులానికి చెందినవారు? ముద్రా. ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి MBA డిస్కంటిన్యూ. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఉద్యోగం లేదు మాకు, రైస్ మిల్లు, బిజినెస్ ఉన్నది ఎక్స్పోర్ట్. బిజినెస్ లో ఎంత ఆదాయం ఉంటుందమ్మా సంవత్సరానికి? ఏముంటది ఆదాయం, మేము చేసిన దాన్ని బట్టి ఉంటది. అందాజుగా చెప్పండి ఎంత ఉంటుందో. ఏముంటదమ్మా అంటే ఇప్పుడు మీరు బిజినెస్ ఆదాయం చెప్తే మేము వచ్చేది తీసుకోవండి. అమ్మాయికి చెప్పాలి కదా, అందుకని అడుగుతున్నాడు. అది చెప్పేది కాదు, ఫోన్లో చెప్పండి. అప్రాక్సిమేట్ గా చెప్పండి, పురామరిగ్గా మీరు మాకు ఆదాయం చెప్తే తెలుస్తుంది కదా. 10 లక్షలు ఉంటుంది. 30 లక్షలు ఉంటుంది, చాలా సంతోషం అండి. మరి మీ కాబోయే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు? సాంప్రదాయ పద్ధతిలో ఉండాలి, అత్తమ్మని మంచిగా చూసుకుంటట్టు ఉండాలి, చదువుకుంటే జాబ్ చేసుకుంటట్టు కూడా ఉండాలి. చాలా చక్కగా చెప్పారండి. అత్తమామల్ని ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా బాగా చూసుకోవాలంటారా? నిజానికి చాలా చక్కటి కోరిక అండి ఇది, చాలా చిన్న కోరిక కూడా. ఎందుకంటే అత్తమామల్ని చూసుకోవాలి అని కోరుకోవడంలో చాలా తప్పే లేదండి. ఎందుకంటే మనం కూడా మన అబ్బాయికి వివాహం చేసేటప్పుడు మనము అలాగే ఆలోచిస్తాం, ప్రతి తండ్రి కూడా అలాగే ఆలోచిస్తారు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచించారనుకోండి. మా అమ్మాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ అత్తమామల్ని అమ్మా నాన్నలాగా చూసుకోవాలని ప్రతి అమ్మాయి తల్లిదండ్రి ఆలోచిస్తే వీరి కోరిక చాలా తప్పకుండా నెరవేరుతుంది నిజానికి. ఎందుకంటే సమ్మయ్య గారా చెప్పారు, వారి పేరు సమ్మయ్య గారు.
నిజానికి సమ్మయ్య గారు కోరుకున్నటువంటి కోరిక ప్రతి ఒక్కరి మనసులో ఉంటుందండి, కానీ చెప్పడానికి మొహమాట పడతారు. కానీ నిజంగా చాలా చక్కగా చెప్పారండి, అత్తమామల్ని బాగా చూసుకోవాలని. మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మన వాట్సాప్ నెంబర్ అనేటువంటి 3860889733కి అందచేయండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. ఇంకొక కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము పులివెందుల నుంచి మేడం. మీ పేరు? ప్రసాద్ మేడం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి ప్రసాద్ గారు. చెప్పండి మేడం. ఎవరి కోసం చూస్తున్నారండి సంబంధం? మా తమ్మునికి మేడం. జ్యోతి గారితో మాట్లాడండి. జై శ్రీరామ్ అండి. ప్రసాద్ గారు, మీ మేడం అదే మా తమ్మునికి సంబంధం కదా. అదే మీ కజిన్ వయసు ఎంత? అబ్బాయా అమ్మాయా? కజిన్ అంటే అబ్బాయి మేడం. ఓకే, ఏమవుతారు మీకు కజిన్ అంటే? తమ్ముడు మేడం. తమ్ముడు. వయసు ఎంత అమ్మా? వానికి 24 మేడం. ఏం చదువుకున్నారమ్మా? 10th పాస్ అయినాడు మేడం. ఏ కులానికి చెందినవారు? మేము మంగళవారం మేడం. మేము నాయి బ్రాహ్మణం. నాయి బ్రాహ్మణ్స్. ఇప్పుడు అబ్బాయికి ఆదాయం ఎంత ఉంటుందండి? అబ్బాయి నెలకు చేస్తాడు మేడం 30-40 మేడం. మీ ఇంటికి కాబోయే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ మరదలు ఎలా ఉండాలనుకుంటున్నారు? మాకు ఎక్కడ మన ఇంట్లో అన్నం చేసి పెట్టి ఉండేది ఉండాలి మేడం. ఓకే అమ్మా, ఓకే. తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మన వాట్సాప్ నెంబర్ ఏంటంటే 3860889733కి అందచేయండి. తప్పకుండా మన హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. ఒకసారి ప్రొఫైల్స్ చూద్దాం మరి. తప్పకుండా అండి. గౌడ్స్ కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు మోహన్ గౌడ్. 13/1988 పుట్టాడండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేశాడు అబ్బాయి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 800,000 రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు సచిన్. 19/10/1991 పుట్టాడండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. ఎంటెక్ చేశాడు అబ్బాయి. 800,000 రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు ప్రకాష్. 8/9/1990 పుట్టాడండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి డిగ్రీ చేసి బీఈడీ చేశాడు. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చక్కటి ఆదాయం ఉంది. మరి అబ్బాయిల వివరాలు చూసాం కదా, అమ్మాయిల వివరాలు కూడా చూసేద్దామండి. అమ్మాయి పేరు ప్రియాంక. 7/9/1995 పుట్టిందండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. బీఏటీ చేసింది అమ్మాయి. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. అమ్మాయి పేరు శిల్ప. 5/8/1983 పుట్టిందండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. అమ్మాయి పేరు భవానీ. 19/10/1993 పుట్టిందండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేసి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. చూసారు కదా గౌడ కులానికి చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 3860889733ని సంప్రదించి మీకు సంబంధించినటువంటి వారి వివరాలు అందచేసినట్లయితే తప్పకుండా మేము మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరండి? నా పేరు మంగేశ్వరరావు అండి. ఎవరి కోసం చూస్తున్నారండి సంబంధం? మా బావమర్దికి మ్యారేజ్ కోసం చూస్తున్నాం మేడం. జ్యోతి గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. జై శ్రీరామ్ అండి. చెప్పండి, అబ్బాయి వయసు ఎంత అండి? అబ్బా జయశ్రీ గారా? హలో చెప్పండి. చెప్పండి, వివరాలు చెప్పండి. మా అబ్బాయికి 26 సంవత్సరాలు అండి. ఏ కులానికి చెందినవారమ్మా? కమ్మ కులానికి చెందినవారండి. చౌదరి. ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి ఎంబీఏ చేశాడండి. ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారమా అండి? ఉద్యోగమే చేస్తున్నాడు మేడం. ఎంత ఆదాయం వస్తుందండి అబ్బాయికి? అబ్బాయికి 40,000 వస్తున్నాయండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? వాళ్ళు కట్టడం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అమ్మాయి కొంచెం డిగ్రీ దాకా చదువుకున్నట్టు సరిపోయిందండి. ఓకే అమ్మా, మనం చూద్దాం. తప్పకుండా చూద్దాం. కట్నం లేకుండా అన్నారు. అంటే ఇప్పుడు చాలా మటుకు కట్నాలు అన్నది తగ్గిపోయింది కానీ అండి,
దాని బదులు లాంఛనాలు వస్తున్నాయి. అసలు ఆ లాంఛనాలు అనేసరికి ఏమైపోతుంది అంటే కట్నం కంటే ఎక్కువ అయిపోతున్నాయి. లాంఛనం ఎంత ఇప్పుడు ఎంత ఇచ్చినా కానీ దానికి తృప్తి ఉండదు కదా లాంఛనము అనేసరికి. కట్నమే మనము ఇదివరకటి పరిస్థితి బాగుందేమో అనిపిస్తుంది. ఒక్కోసారి లాంఛనాల విలువ చూస్తుంటే కానీ వారు చెప్పింది కట్నం వద్దు అన్నారు కాబట్టి చాలా చక్కటి మాట చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చాలా వాటిల్లో చూస్తుంటే మన కట్నాల బదులు లాంఛనాలు ఎక్కువగా అడుగుతున్నారు. అమ్మ మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 888-6088-973 అందచేయండి. తప్పకుండా మీ అబ్బాయికి చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. కాలర్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరండి మాది. మీ పేరు మేడం? కరుణ జ్యోతి అండి. జ్యోతి గారు మీ ఎవరికి చూస్తున్నారండి సంబంధం? మా తమ్ముడికి అండి. జ్యోతి గారితో మాట్లాడండి. జ్యోతి గారు. అమ్మ జై శ్రీరామమ్మా. మీ తమ్ముడి వయసు అమ్మా? మా తమ్ముడు వయసు 30 అండి. ఏ కులానికి చెందినవారమ్మా? శ్రీ వైష్ణవులం అండి. గోత్రం అమ్మా? పౌండిన్య గోత్రం అండి. ఏం చదువుకున్నారండి అబ్బాయి? అబ్బాయి 10th చదివాడండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఉద్యోగం అంటే దేవాలయమేనండి. ఎంత ఆదాయం ఉంటుందమ్మా అబ్బాయికి? 30,000 వస్తాయండి. మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ వరదలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మామూలుగా సంప్రదాయ పదంగా ఉంటే చాలండి. ఒక మీ శాఖలోనే చూస్తున్నారా ఎవరైనా పర్లేదా? మా శాఖలోనండి. ఓకే అమ్మ, మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 888-6088-973 అందచేయండి. తప్పకుండా మీకు మేము చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పకుండానమ్మా. బ్రాహ్మణ కులంలో వైదిక శాఖకు సంబంధించినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దామమ్మా. ముందుగా అమ్మాయి వివరాలు చూద్దాం. అమ్మాయి పేరు వైష్ణవి. 21/8/1993 పుట్టిందండి. వీళ్ళు వైదికి వెళ్ళినాళ్ళు. కౌండిన్య సగోత్రము. బీటెక్ చేసింది. అమ్మాయి హైదరాబాద్లో పనిచేస్తుంది. చాలా చక్కటి ఆదాయం ఉంది. అమ్మాయి పేరు శరణ్య. 13/4/1996 పుట్టిందండి. వీళ్ళు వైదికి వెళ్ళినాళ్ళు. కాశ్యప సగోత్రము. MBBS పూర్తయిపోయింది. అమ్మాయి హౌస్ సర్జన్గా చేస్తుంది, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుంది. అమ్మాయి పేరు సాయి లక్ష్మి. 1/10/1991 పుట్టిందండి. వీళ్ళు వైదికి వెన్నాళ్ళు. భరద్వాజ సగోత్రం. MBA చేసి అమ్మాయి PhD చేసింది. చెన్నైలో పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. మరి అమ్మాయిల వివరాలు చూసాం కదా, అబ్బాయిల వివరాలు కూడా చూసేద్దామండి. అబ్బాయి పేరు రామచంద్ర. 7/9/1989 పుట్టాడండి. వీళ్ళు వైదికి వెన్నాళ్ళు. కాశ్యప సగోత్రము. అబ్బాయి వచ్చేసి MBBS చేసి కార్డియాలజీలో MD చేశాడండి. చక్కటి ఆదాయం ఉంది. అబ్బాయి జర్మనీలో పనిచేస్తాడు. అబ్బాయి పేరు రాకేష్. 7/9/1989 పుట్టాడండి. వీళ్ళు వైదికి వెళ్ళినాళ్ళు. హరిత సగోత్రము. బీటెక్ చేసి ఎంటెక్ చేసి PhD చేశాడు. యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. అబ్బాయి పేరు విజయకృష్ణ. 30/4/1987 పుట్టాడండి. వీళ్ళు వైదికి వెళ్ళినాళ్ళు. భరద్వాజ సగోత్రము. MBA చేశాడు. అబ్బాయి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 15,00,000 రూపాయలు సంవత్సర ఆదాయము. చూశారు కదా, బ్రాహ్మణ కులంలో వైదికి వెళ్ళినాడు శాఖకి సంబంధించినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 888-6088-973 సంప్రదించగలరు. కాలర్ తీసుకోండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా మాది నర్సాపేట. నా పేరు జొన్న లక్ష్మి. లక్ష్మి గారు ఎవరికి చూస్తున్నారండి సంబంధం? అమ్మాయి నా కూతురుకమ్మా. జ్యోతి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. జై శ్రీరామ్. లక్ష్మి గారు మీ అమ్మాయి వయసు ఎంతమ్మా? మా అమ్మాయి వయసు 20 సంవత్సరాలమ్మా. ఏ కులానికి చెందినవారమ్మా? మేము నాయప్రియమ్మలు అమ్మా. ఏం చదువుకుందండి అమ్మాయి? అమ్మాయి 10th చదివిందమ్మా. అమ్మాయి 10th చదివింది. నాకు భర్త లేడు, అమ్మాయి ఒకటేనమ్మ నాకు. అమ్మాయి ఉంటుంది గత ఎవరికైనా గత ఇద్దామని నీకే ఫోన్ చేశానమ్మా. చాలా మంచి విషయం అండి. ఇంకా అంటే 10th తర్వాత అమ్మాయి ఏం చదువుకోలేదమ్మా? చదువుకోలేదమ్మా. 10th పూర్తి అయిపోయిందా అండి? 10th పూర్తి కాలే. మధ్యలో నా క్యాసులు అంటే కొద్దిగా ఇబ్బంది పడి బట్టల షాప్లో కంపిస్తున్నా. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మ్యారేజ్ చేయాలనుకుంటున్నానమ్మా. మ్యారేజ్ వివాహం చేయాలి అనుకోవటం చాలా మంచి విషయం అమ్మా. 20 సంవత్సరాలకి మన చట్టాన్ని మనం గౌరవిస్తున్నాం. 20 సంవత్సరాలు అంటే మనం చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా కూడా కాదు,
కాకపోతే ఏంటంటే చదువు కూడా చాలా ముఖ్యమే అమ్మా. ప్రతి ఒక్కరికి కూడా చదువు చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి అమ్మాయికి వివాహ సంబంధాల ప్రయత్నం చేస్తూనే అమ్మాయిని చదివించండి. ముందుగా అమ్మాయిని చదివించి వివాహ ప్రయత్నాలు చేయండి అమ్మా. అల్లుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అల్లుడు కొద్దిగా మమ్మల్ని ఆదుకునేవాడు. అలా మాకు ఏది లేకపోయినా గానీ, అంటే మీకు అమ్మాయి ఒక్కతేనా ఇంకా పిల్లలు ఎవరు లేరా అమ్మా? అమ్మాయి ఒక్కతేనమ్మా, మాకెవరూ లేరు. ఎవరూ లేరు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే అమ్మాయి వివరాలు ఇవ్వండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. వివాహ ప్రయత్నాలు చేస్తూనే అమ్మాయిని చదువుకోమని కూడా చెప్పండి అమ్మా. సరేనమ్మా. ఓకేమ్మా. మన సంస్థ ద్వారా చేసే ఒకసారి సర్వీసెస్ కానీ ప్యాకేజీల గురించి కానీ ఒకసారి తప్పకుండానమ్మా. ముఖ్యంగా మన సంస్థల ద్వారా, మన జ్యోతి మ్యాట్రిమోనీ .com అయి ఉండొచ్చు, హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా కానీ మనం చేసేటటువంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించడం, అలాగే పిల్లలకు కూడా ఒక అవగాహన కల్పించడం, సరైన వయసులో వివాహం చేసుకోండి, సరైన వయసులో వివాహం చేసుకోండి అని వారికి అవగాహన కల్పించడము, అలాగే పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి వివాహం చేయాలనుకోవటం, వీటితో పాటు మన సమాజంలో ఏమైపోయిందంటే టీచర్లకి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి కూడా వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలంటే కొంత వెనకడుగు వేస్తున్నటువంటి రోజులు ఇవి. టీచర్కి, లెక్చరర్కి, ప్రొఫెసర్కి చాలా తేడా ఉంది. అయినప్పటికీ కూడా ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించకుండా, ఎవరైనా కానీ మనం పెద్ద కాలేజీలో చేస్తున్నటువంటి ప్రొఫెసర్ అయి ఉండొచ్చు కాక, మన అమ్మాయిని వాళ్ళకి ఇవ్వడానికి మనం వెనకడుగుతున్నాం. వాళ్ళకు కూడా ఒక సరకంగా మనం వివాహం చేయాలని ఈ రకంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ మన వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మనం ముందు తరాలకి అందచేయటం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మా. మన దగ్గర అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. అన్ని రకాల ప్యాకేజెస్లోకి కూడా అందరూ ఎక్కువగా ఇష్టపడుతోంది స్పెషల్ ప్యాకేజ్. ఈ స్పెషల్ ప్యాకేజీలో ఏంటంటే పూర్తిగా బాధ్యతలు మేము స్వీకరించి, ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మాట్లాడుతూ, అంటే పూర్తిగా గ్రౌండ్ వర్క్ అంతా కూడా మేము వారికి చేసి పెట్టిస్తాము. దీనికి స్పెషల్ ప్యాకేజీ పట్ల అవగాహన కావాలనుకున్న వాళ్ళు కూడా సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 3860889733 సంప్రదించగలరు. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుంది. హలో. హలో మేడం గారు. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగమణి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నా అండి. నాగమణి గారు ఎవరికి చూస్తున్నారండి సంబంధం? మా బాబు చూస్తున్నా అండి. ఓకే నాగమణి గారు, జ్యోతి గారితో మాట్లాడండి. జై శ్రీరామ్ అండి. నాగమణి గారు చెప్పండి అమ్మా, మీ అబ్బాయి వయసు ఎంత? నమస్కారం మేడం గారు. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి మీ అబ్బాయి వయసు ఎంత? మా అబ్బాయి వయసు 25 తగిలింది మేడం. 26. ఏ కులానికి చెందిన వారమ్మా? మేము నాయుడులం అండి. ఏం చదువుకున్నారు అబ్బాయి? ఐటీఐ చేశాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో చేస్తున్నాడు. ఎంత ఆదాయం వస్తుంది అబ్బాయికి? 20,000 వస్తాయండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మా కోడలు ఇంటి పట్టు నుండి సాంప్రదాయంగా చూసుకుంటే చాలు, ఏం లేదు. ఓకే అమ్మా, చాలా చక్కగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, చాలా గట్టిగా కూడా చెప్పారు, ఉత్సాహంగా. తప్పకుండా మీకు మా హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా తప్పకుండా మీకు చక్కటి కోడల్ని చూసి పెడతాము. మీరు మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ 3860889733కి అందచేయండి. తప్పకుండా మీకు చక్కటి కోడల్ని చూసి పెడతాం. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. హలో. హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దేవేందర్ అండి, నేను హైదరాబాద్ కి మాట్లాడుతున్నాను. ఎవరికి చూస్తున్నారండి సంబంధం? మా అన్నయ్యండి. ఓకే, జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మా జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్. మీ అన్నయ్యకా అండి చూసేది? మా అన్నయ్య కొడుకుకండి. మా కొడుకు. అన్నయ్య కొడుకు. ఎంత వయసు అమ్మా అబ్బాయికి? అబ్బాయిది ఇప్పుడు 29 నడుస్తుందండి. ఏ కులానికి చెందినవారమ్మా మీరు? పునూరు కాపండి. ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, యూఎస్ లో ఉంటాడు. ఇప్పుడు 6 అవుతుంది యూఎస్ లో ఉండవచ్చు. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? సాంప్రదాయబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే చదువు విషయంలో ఏమి ఉండాలనుకుంటున్నారు? ఏం చదువుకొని ఉండాలి అమ్మాయి? చదువు బీటెక్ అట్లా చదువు. ఓకే అమ్మా. ఓకే, నిజానికి మీరు చాలా చక్కగా అడిగారండి మీ అన్నయ్య కొడుకు గురించి. ఇప్పుడు ఏంటంటే అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఎవరికి వారే ఏమైనా తీరుగా ఉన్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళ అన్నయ్య కొడుకుకి వివాహం కోసం మీరు ఇంత చక్కగా శ్రద్ధ తీసుకొని ఫోన్ చేసి మరీ అడిగారంటే నిజంగా మిమ్మల్ని చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళని చూసి
ఇదివరకటి అన్నదమ్ముల అనుబంధాలు కానీ మీకు ఇదివరకటి ఆప్యాయతలు కానీ ఇంకా పెరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వారుగా ఉండి ఎవరిని పట్టించుకున్నటువంటి ఈ రోజుల్లో అన్నయ్య కొడుకు సంబంధం కోసం అడగడం అంటే నిజంగా ఆ ఆప్యాయత అనురాగాలు ఉంటేనే కదా ఎవరైనా అడిగేది. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మళ్ళీ మనకి రావాలి. ఇదివరకు ఉండేది ఇలాంటి వ్యవస్థ మళ్ళీ ఇలాంటి తిరిగి కుటుంబ వ్యవస్థ మళ్ళీ రావాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్య కొడుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 3860889733కి అందచేయండి. తప్పకుండా మేము మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. ప్రొఫైల్స్ చూద్దామా మేడం ఒకసారి? తప్పకుండానమ్మా. బ్రాహ్మణ కులంలో 6000 నియోగుల శాఖకు చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు విజయశ్రీ. 23/10/1993 పుట్టిందండి అమ్మాయి. 6000 నియోగులు, హరిత సగోత్రము. అమ్మాయి బీటెక్ చేసింది, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. 8 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అమ్మాయి పేరు అపూర్వ. 14/11/1994 పుట్టిందండి. 6000 నియోగులు, కౌండిన్య సగోత్రము. బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, చక్కటి ఆదాయం ఉంది. అమ్మాయి పేరు దేవి. 5/12/1990 పుట్టిందండి. వీళ్ళు 6000 నియోగులు, కాశ్యప సగోత్రము. బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, 10 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మరి అమ్మాయిల వివరాలు చూసేసాం కదండి, అబ్బాయిల వివరాలు కూడా చూద్దామండి. అబ్బాయి పేరు ప్రసాద్. 14/10/1991 పుట్టాడండి. వీళ్ళు 6000 నియోగులు, ఎంటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, చక్కటి ఆదాయం ఉంది. అబ్బాయి పేరు విష్ణువర్ధన్ రావు. 30/12/1991 పుట్టాడండి. వీళ్ళు నియోగులండి, కాశ్యప సగోత్రము. ఎంఎస్సీ బీఈడి చేసి జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు, చక్కటి ఆదాయం ఉంది. అబ్బాయి పేరు హర్ష. 31/3/1989 పుట్టాడండి. వీళ్ళు 6000 నియోగులు, హరిత సగోత్రము. ఎంబీఏ చేసి అబ్బాయి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, 16 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. చూశారు కదా మరి బ్రాహ్మణ కులంలో 6000 నియోగుల శాఖకు చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 3860889733ని సంప్రదించగలరు. ఒక కాలర్ తీసుకుందాం. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మా పులివెందుల మేడం. అది మీ పేరండి? మా పేరు రాజు మేడం. ఎవరి కోసం చూస్తున్నారండి సంబంధం? మా తమ్ముడికి మేడం. జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మా జై శ్రీరామ్. అమ్మా మీ తమ్ముడి వయసు ఎంతమ్మా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి కొంచెం గట్టిగా మాట్లాడరా. 23 మేడం. 23. ఏ కులానికి చెందిన వారమ్మా? మేము నాయి బ్రాహ్మణులు మేడం. ఏం చదువుకున్నారండి మీ తమ్ముడు? తెలుగు పాస్ అయినాడు మేడం. ఏం చేస్తుంటారు అబ్బాయి? అదే బార్బర్ షాపు. ఎంత ఆదాయం ఉంటుందమ్మా మీకు? డైలీ నెలకు 20-30 వేలు వస్తుంది మేడం. అంటే మీరు అన్నదమ్ములు ఇద్దరు కలిపి నడిపిస్తారా అండి? అబ్బాయి ఒక్కడిదేనా? అబ్బాయి ఒకడే మేడం. ఓకే ఓకే. మీ ఇంటికి కాబోయే వచ్చే అమ్మాయి ఎలా ఉండాలని అనుకుంటున్నారు? మా ఇంటికి వచ్చే అమ్మాయి ఏం ఇంట్లో అన్నం చేసి పెట్టి ఉంటే చాలు మేడం, ఎక్కడ పోకుండా. ఓకే అమ్మా, చాలా చక్కగా చెప్పారు. మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 3860889733కి అందచేయండి. తప్పకుండా మన హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. మరొక కాలర్ని తీసుకుందాం. హలో. హలో. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఏలూరు నుంచి మాట్లాడుతున్నామండి. మణి అండి నా పేరు. మణి గారు ఎవరికి చూస్తున్నారండి సంబంధం? మా అబ్బాయికి అండి. మణి గారు జ్యోతి గారితో మాట్లాడండి. జై శ్రీరామ్. అమ్మా మణి గారు మీ అబ్బాయి వయసు ఎంతమ్మా? 26 ఏళ్ళండి. ఎంతమ్మా? 26. 26 అండి. అమ్మా ఏ కులానికి చెందిన వారమ్మా? అమ్మలు అండి. ఏ మీరు ఏ శాఖ అమ్మా? అది కాశీపతి గౌతమ్ అండి. ఏ శాఖ? నియోగులు అండి. ఆహా. ఏం చదువుకున్నారు అబ్బాయి? బాబు డిగ్రీ చదువుకున్నాడండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఏలూరులోనే అండి చేయడం ఉద్యోగం. ఎంత ఆదాయం వస్తుందమ్మా? నెలకి 5000 వస్తుందండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మాకు మాలో కలిసిపోయే పిల్ల అయితే చాలండి మాకు. అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనుకుంటున్నారు అమ్మాయిది? పాప కూడా డిగ్రీ చదువుకుంటే చాలండి, ఏం అక్కర్లేదు పెద్దగా. మీ శాఖలోనే చూస్తున్నారా ఏ శాఖ చెందిన అమ్మాయినా పర్లేదా? పర్వాలేదండి, ఏ శాఖ అయినా పర్వాలేదు. ఓకే అమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 3860889733కి అందచేయండి. తప్పకుండా మన జ్యోతి మ్యాట్రిమోనీ .com ద్వారా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. నెక్స్ట్ కాల్ నుంచి చూద్దాం. హలో. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఆచార్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఎవరికి చూస్తున్నారండి సంబంధం?
జ్యోతి గారితో మాట్లాడారు. జై శ్రీరామమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీ అబ్బాయి వయసు ఎంతమ్మా? 25 అండి. ఏ కులానికి చెందినవారండి? విశ్వకర్మ అండి. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? మా అబ్బాయి ఇంటర్ చదివాడండి, డిగ్రీ అయిపోయింది. పౌరవైత్యం చేస్తారు, అర్చకులము. ఎంత ఆదాయం వస్తుందండి? అంటే ఇంకా అర్చకులం కదండి, ఇంకా మామూలు సీజన్ బట్టి ఉంటుంది. మీకు కాబోయే కూడా ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? అంటే విశ్వకర్మ కానీ వైదికులు, విశ్వబ్రాహ్మణులు, మంచి సాంప్రదాయము, మంచి కుటుంబం నుంచి కావాలనుకుంటున్నాం. ఓకే ఓకే. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 3868889733కి అందచేయండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. అంటే మాకేంటంటే చెప్పండి. మరొక కాల్ తీసుకుందాం మేడం. హలో హలో. మేడం నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కర్నూలు అండి. మీ పేరండి? భాస్కర్ అండి. భాస్కర్ గారు ఎవరికి చూస్తున్నారండి సంబంధం? మా అబ్బాయితో, అమ్మాయితో. జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మ జై శ్రీరామమ్మ, చెప్పండి మీ అబ్బాయి వయసు ఎంతండి? మా అబ్బాయి వయసు 24 అండి. ఏ కులానికి చెందినవారమ్మా? బ్రాహ్మణ. ఏ శాఖ అమ్మా? గోత్రం అండి? ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి టిటిడిలో వేదం కంప్లీట్ చేశాడండి. శుక్లయజుర్ వేదం అయిపోయింది మొన్న టిటిడి ధర్మగిరి వేద పాఠశాలలో. ఓకే, చాలా సంతోషం అండి. వేద పాఠశాలలో చేస్తున్నారు అబ్బాయి? అయిపోయిందండి, వేదం చదివాడు అబ్బాయి. అమ్మాయి వచ్చేసి డిగ్రీ అయిపోయిందండి. అమ్మాయి వయసు ఎంతండి? అమ్మాయి 22 అండి. అమ్మాయి ఏం చదువుకున్నారు? అమ్మాయి డిగ్రీ అయిపోయింది, యూనివర్సిటీ. ఇప్పుడు అమ్మాయిని ఎలాంటి వాళ్ళకి ఇద్దామనుకుంటున్నారు? అమ్మాయికి, అబ్బాయికి. అబ్బాయి కుదిరితే అమ్మాయిని కూడా చేసేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మ. మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయి అబ్బాయిలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 3868889733కి అందచేయండి. తప్పకుండా మీకు మన జ్యోతి మ్యాట్రిమోనీ .com ద్వారా చక్కటి సంబంధాన్ని సూచిస్తాం. మేడం మన సంస్థ ద్వారా అందించే హలో మన సంస్థ ద్వారా అందించే సర్వీసులు కానీ ప్యాకేజీల గురించి కానీ మరొక్కసారి చెప్తే. తప్పకుండానమ్మా. ముందుగా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మన ముందు తరాలకు అందచేయటం. వివాహం అంటే ఏదో మూడాళ్ల ముచ్చట కాదు, జీవితాంతం నిభాయించుకోవలసినటువంటి బంధమని పిల్లలకి తెలియచేయటం. ఎందుకంటే వివాహం చేసుకోబోతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సీతారామ కళ్యాణం గురించి, వారి దాంపత్యం గురించి కనుక వింటే వాళ్ళు అన్యోన్యతగా ఎలాగో ఉండాలో వాళ్ళకి తెలియచేయటం. అంటే మా ముఖ్య ఉద్దేశం వాళ్ళ దంపతులుగా జీవితాంతం కలిసి ఉండాలి అని. అలాంటి వివాహ వ్యవస్థని మళ్ళీ మనం తిరిగి తీసుకురావాలి. డైవర్స్ అన్నటువంటి పదం ఇంకా అసలు మనం వాడకూడదు. ఇది విదేశీ సంస్కృతి కానీ మన సనాతన ధర్మంలో వివాహం చెప్పారే కానీ విడాకులు అన్నటువంటి మాటకి తావులేదు అని తెలియచేయటం మన సంస్థ ద్వారా చేసే కార్యక్రమాలు. అలాగే ప్యాకేజెస్ విషయంలో అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయండి. అన్ని రకాల ప్యాకేజెస్లోకి కూడా స్పెషల్ ప్యాకేజీ అందరూ ఇష్టపడుతున్నారు. అందులో పూర్తి బాధ్యత మేమే స్వీకరిస్తాం. దానికి సంబంధించి ఏ వివరాలు కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చు. చాలా చక్కగా వివరించారు మేడం మన సంస్థ ద్వారా అందించే సర్వీసులు అన్నిటి గురించి. కానీ వచ్చి చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వివాహ వేదిక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.